హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది గౌరీ వాళ్ళిల్లు. గౌరీ వాళ్ళక్క రాధ ఏం చేస్తుంది చూద్దామా. రాధ బాగా అలిసిపోయి ఎండలో పొద్దున్నీ నిద్రపోతూ ఉంది. ఇంకా గౌరీ రాలేదేంటి రాలేదేంటి అనుకుంటూ ఉంది. గౌరీ వచ్చిన సంగతి రాధాకి తెలియదు. చిన్ను చిన్ని పదండి, ఇంక చాలు పద, టక్తో ఆడింది చాలు అమ్మ అనుకుంటూ ఉంటుంది. ఏంటి ఇంకా రాలేదు రాలేదు అనుకుంటూ ఉంటుంది. పదండి ఇంకా లోపలికి వెళ్దాము, ఇంక చాలు పద పద చిన్ను పద. అమ్మ కొంచెంసేపు ఆడుకొని వస్తామమ్మ కొంచెంసేపు. వద్దన్నాను కదా, మీరు అసలు కింద దిగండి. పిన్ని కొంచెంసేపు ఆడుకొని వస్తాం, పిన్ని కొంచెంసేపు, పిన్ని పిన్ని కొంచెంసేపు, పిన్ని ప్లీజ్ పిన్ని. అయినా దొల్లడం ఏంటి రోడ్డు మీద బురదలో దొల్లాడినట్టు. లెగవండి లెగవండి, పిన్ని మేము లగం, ఓకే చెప్పేదాకా మేము లగం పిన్ని. మీ అమ్మ వచ్చి చెప్పేదాకా మీరు వినరు. అక్క అక్క ఒకసారి రా. ఏంటి గౌరీ ఏదో పిలుస్తున్నట్టుంది. గౌరీ గౌరీ గౌరీ, ఏమైంది లోపలికి రాలేదు ఎందుకు? ఇంకా పిల్లలేరు అసలు? అక్క నేను ఇందక్కడి నుంచి పిలుస్తూ ఉన్నాను అక్క, పిల్లలేమో అసలు రావటం లేదు. రోడ్డు మీద ఒకటే బొల్లాడుతున్నారు అక్క, బురదలో పందులు బొల్లాడినట్టు బొల్లాడుతూ ఉన్నారు. కొంచెంసేపు ఆడుకుంటామమ్మ, రామ్మ అమ్మ కొంచెంసేపు ఆడుకుంటామమ్మ. చిన్ని చిన్ను ఇంకా వస్తారా, రెండు పీకమంటారా, లోపలికి రండి, ఇంకా చాలు ఆడింది. అయినా రోడ్డు మీద అలా పడుకొని దొల్లాడుతుంటామ్మ. లోపలికి వెళ్ళాల్సిందే చిన్ను పద, వెళ్ళి ఊరుకునేటట్లేదు. పొద్దున్నీ ట్రక్ ఇక్కడే ఉందేంటి? అవునక్క, పిల్లల్ని అడిగితేనేమో టటల్ టక్కు అంటున్నారు. ఇది ఆ టటల్ టక్కు గాడిదే, ఏదో కొద్దిసేపు పెట్టుకుంటాడు అనుకుంటే ఇస్తే సాయంత్రమైంది వీడు ఇంకా తీయలేదేంటి. ఇందాక నేను ఎంత లేపినా లెగవలేదక్క, దున్న పోతులాగా గురకబెట్టి మరీ నిద్రపోతూ ఉన్నాడు. సరే మనం అన్నం తినేసి వచ్చి వీడి పని చెప్దాము, పద లోపలికి వెళ్దాము. అక్క నేను నీకు ఒకటి చెప్పాలి. ఏంటి గౌరీ? ఏంటి? నేను కూడా నీకు ఒకటి చెప్పాలి. నేను నీకు జత కమ్మలు తీసుకున్నా, ఎందుకక్క ఇప్పుడు అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నావు? ఏమైంది? ఏం లేదు గౌరీ, తక్కువగానే ఇచ్చింది అందుకని తీసేసుకున్నా. బాగుంది సర్లే అక్క, నాకు స్కూల్లో జాబ్ వచ్చింది, ఇంకా రేపటి నుంచి నేను పనికి వెళ్తానక్క. సరే అయితే పద ఇంక వెళ్దాము, ఫోన్ చేసుకుందాం, పడుకుందాము తొందరగా. పద రేపటి నుంచి వెళ్ళాలంటున్నావు కదా, పద. బాగా అలసిపోయారక్క, అసలు మంచం ఎక్కగానే పడుకున్నారు. సరే అయితే గౌరీ, నీ దగ్గరే పడుకోబెట్టుకోలే. అక్క నేను కూడా పడుకుంటా అక్క, నా వల్ల కాదు. కొంచెం తిను గౌరీ, వద్దక్క బాగా అలసిపోయాను. సరే అయితే నేను కూడా వెళ్ళేసి పడుకుంటాను. గౌరీ పిల్లల్ని నేను తీసుకొని వెళ్తానే, నా పక్కన పడుకోబెట్టుకుంటాను. ఏం కాదక్క, నా పక్కన పడుకుంటాలే, నాకెటు నిద్ర వస్తుంది అని చెప్పా కానీ నిద్ర రాదులే గౌరీ, ఇప్పుడే కదా నిద్ర లేచింది, నా పక్కన పడుకోబెట్టుకుంటాలే. వద్దులే అక్క, నాకెటు నిద్ర రాదు కాబట్టి కాసేపు అటు ఇటు తిరుగుతూ ఉంటాను. ఇదే కరెక్ట్ టైం, నేను మన బ్యాచ్ని పిలిపించేసి దొంగతనానికి రెడీగా ఉంటే సరిపోయింది. ఏం చేస్తున్నారో ఏమో, ముద్దులు నిద్రపోతూ ఉండుంటారు. ట్రింగ్ 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 టింగ్ టింగ్ ట్రింగ్ టింగ్ ట్రింగ్ టింగ్. అసలు ఎత్తరే దున్న పోతులాగా మెక్కి నిద్రపోవడంలో ఈ పెంగ్విన్ బ్యాచ్. అవును, ఇంతకీ ఆ రాధమ్మ రక్కమ్మ నిద్రపోయిందో లేదో ఒకటే క్వశ్చన్లు అన్నీ అడుగుతూ ఉంటుంది. దానికి అంటబడ్డామా, ఇంకా మన పద అయిపోయినట్టే. జాగ్రత్తగా వినండి, టర్టల్ బాస్ ఎప్పుడైనా మనకి ఫోన్ చేయొచ్చు. జాగ్రత్తగా వినండి అందరూ, దొంగతనానికి రెడీగా ఉండాలి. ఓకే బాస్. ట్రింగ్ 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 ట్రింగ్. అందరు సైలెంట్గా ఉండండి, బాస్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ట్రింగ్. హలో హలో పెంగ్విన్, రెడీగా ఉన్నారు కదా? నేను హలో పెంగ్విన్, హలో హలో బాస్, వినిపిస్తుంది చెప్పండి. హలో పెంగ్విన్, మీరు అర్జెంటుగా మీ బ్యాచ్ వేసుకొని వచ్చి రాధమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసేసి వెయిట్ చేయండి నా కోసం. హలో బాస్, ఏంటి రారా రక్కమ్మనా? రారా రక్కమ్మ కాదు, రాధమ్మ. ఎప్పుడు చూడు సినిమా పాటలే మీకు పిచ్చి, అందుకే అన్ని సినిమాలు చూడొద్దని చెప్తున్నా, మీరు వినరు కదా. రాధమ్మ రాధమ్మ, నేను నడిచే సౌండ్కి అది లేచి వచ్చేలా ఉంది. ఇప్పుడు నా పని చేసిద్ది రారా రక్కమ్మ అంటూ నన్ను రోళ్ళు వేసి రుబ్బిద్ది. ఓ సారీ బాస్, రాధమ్మ. ఓకే బాస్, మేము వచ్చేసేస్తాము.
పెంగ్విన్ 1, 2, 3, 4. నా మాటలు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది రాధమ్మ వాళ్ళ ఇంటికి. అదే మన టార్గెట్. ఓకే, ఏంటి బాస్? రారా రక్కమ్మనా? మళ్ళీ విందాం బాస్, మళ్ళీ విందాం బాస్. రారా రక్కమ్మ కాదు, రారా రాధమ్మ బాస్. రారా రక్కమ్మ విందాము. ఇక మనం కానీ రాధా రక్కమ్మ వింటూ ఉంటే బాస్ మనల్ని రోడ్లో వేసి రుబ్బేస్తాడు. మీరు చెప్పినట్టే చేస్తాము. సరే, నన్ను ఫాలో అవ్వండి. ఓకేనా? హలో బాస్, హలో బాస్, ఎక్కడున్నారు? నా మాట వినిపిస్తుందా? ఒకసారి పైకి ఎత్తితే తలా నేను కనిపిస్తాను, చూడు. బాస్ ఎక్కడున్నారు, ఎక్కడున్నారు, ఎక్కడున్నారు? ఒకసారి కిందకి రండి బాస్, పైకి ఎత్తి చూడలేకపోతున్నాను. నా హైట్కి మీ హైట్కి నా వల్ల కావట్లేదు బాస్. ఒకసారి కిందకి రండి బాస్, తొందరగా రండి. మీరు తొందరగా నడిస్తేనే, లేకపోతే రేపు అయిపోయిద్ది. సరే వస్తున్నాను. మీ స్పీడు నా స్పీడు ఇంకా సరిపోయినాయి బా. మిమ్మల్ని పెట్టుకున్నాను చూడు, నన్ను నేను అనుకోవాలి. మీకంటే గుర్రాలను పెట్టుకోవాల్సింది, అవి చాలా స్పీడ్గా వెళ్తాయి సార్. నేను ఇంకా మా స్పీడ్ని చూడలేదు సార్. ఎదుగోండి మా 5 మెంబర్స్. ఏనండి నా ప్లాను? ఓకేనా? ఓకే బాస్. ఏంటి చెప్పండి. అదిగో కనిపిస్తుంది, అదే రాధమ్మ వాళ్ళ ఇల్లు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళేసేసి కనిపించిందల్లా దోచేసుకోవాలి. ఓకేనా? ఓకే బాస్, మీరేం చెప్తే అది. అందరినీ దోచేసేయడమే కదా, అందరినీ కాదు. రాధమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారం, నగలు, డబ్బులు మొత్తం దోచేసేయాలి. ఓకే బాస్, డబ్బులు, నగలు, బంగారం. సార్, బాస్ బంగారం అన్నా నగలన్నా రెండు ఒకటే కదా. ఇలాంటి టైంలో విసిగిస్తే తీసేస్తా ఒక్కొక్కళ్ళని. ఇంకా కొన్ని డౌట్లు ఉన్నాయి. ఏంటో చెప్పు బాస్. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా కాంటాక్ట్ అవ్వడం? ఎలా కాంటాక్ట్ అవ్వడం ఏం లేదు, లోపల కనిపించిందల్లా దోచుకొని బయటికి రావడమే. నా ఆర్మీ జాగ్రత్తగా వినండి. ఇంకా పడుకున్నారో లేదో జాగ్రత్తగా గమనించండి. పడుకుంటేనే దొంగతనం చేయండి, లేకపోతే మనల్ని తీసుకొని వెళ్ళి బొక్కలో వేస్తారు. బాస్ నేను వెళ్ళి చూస్తాను పడుకున్నారో లేదో. బాస్ ఇంకా రాధమ్మ పడుకోలేదు. ఏంటి ఇంకా రాధమ్మ పడుకోలేదా? సరే మీరు లేచి దాక్కోండి ఒక్కొక్కళ్ళు రాధమ్మ కనిపించకుండా. ఎక్కడ దాక్కోవాలి, ఎక్కడ దాక్కోవాలి, ఎక్కడ దాక్కోవాలి, ఇక్కడ దాక్కుంది నేనా? ఇక్కడ కనిపిస్తానా? కనిపించలే, చీకటి అయిపోయిన తర్వాత. నేను నల్లగానే ఉన్నా కదా, కనిపించలే, అంతా చీకటిగానే ఉంటుంది కదా. బాస్ మేము కూడా వెళ్ళేసి దాక్కుంటాము. అందరు దాక్కున్నారా? అందరు దాక్కున్నారా? అందరు సెటిల్ అయిపోయారా? ఎస్ బాస్, అందరు సెటిల్ అయిపోయారు. ఓ బాస్, నేను గౌరీ వాళ్ళ ఇంట్లో దాక్కున్నాను బాస్. నువ్వెప్పుడు అంతే మొద్దు, అక్కడే ఉండు. బాస్ నేను వస్తున్నాను బాస్, బాస్ నేను వస్తున్నా. ఏంటి గౌరీ వాళ్ళ ఇంట్లో ఏందో సౌండ్ వస్తుంది. ఏంటి సౌండు? వెళ్ళేసి చూస్తే పోలా. ఆమెకి డౌట్ వచ్చేసింది. తింగర వేదవ ఎప్పుడు అంతే ఏదో ఒక పిచ్చి పని చేస్తూ ఉంటాడు. ఏమీ లేకుండా ఇక్కడ పాలు పడేసేస్తే సరిపోద్ది. పైకి స్లోగా తొందరగా ఎక్కాలి, తొందరగా ఎక్కాలి. ఏంటి ఇందాక గౌరీ వాళ్ళ ఇంట్లో సౌండ్ వచ్చినట్టు అనిపించింది, కానీ ఇప్పుడు మా ఇంట్లో ఏదో పడినట్టు సౌండ్ వచ్చింది. పిల్ల ఇంటి కొంప తీసి ఈ మధ్య పిల్లి గోల బాగా ఎక్కువ అయిపోయింది. అదిగో పడేసిపోయింది, పాలు తాగుదామని. అసలు దీన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ మధ్య అసలు పిల్లల్ని. సర్లే ఇంక రాత్రి అయింది కదా, నేను కూడా నిద్రపోతే సరిపోద్ది. ఒకసారి చూద్దాం ఆ టటైల్ ట్రక్ కాడు వెళ్ళాడో లేదో. వెళ్ళినట్టున్నాడు, పడుకుందాంలే. బాస్ నాకేం కనిపించడం లేదు బాస్, బాస్ నాకేం కనిపించడం లేదు. మనమేమి సినిమా చూడడానికి రాలేదు, దొంగతనం చేయడానికి వచ్చాం. సైలెంట్గా ఉండండి. రాధమ్మ ఇప్పుడే నిద్రపోయింది. ఓకేనా? ఇంకా మన పని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను వెళ్తున్నాను, నాకేమైనా దొరికితే నేను వీసులేస్తాను, మీరు రండి. ఓకే? ఓకే బాస్. రాధమ్మ నిద్రపోయింది బాస్. ఇప్పుడు చూద్దాము ఎక్కడెక్కడ ఎవరికి ఏం కనిపిస్తాయో అవన్నీ. ఓకే బాస్, ఎంత ఎదిగినా ఏం కనిపించడం లేదు బాస్. వీళ్ళింట్లో చెట్లు, మొక్కలు, కొమ్మలు తప్పితే ఏం లేవు బాస్, బాస్ ఏం లేవు బాస్. అయినా మీ ఇద్దరే ఉన్నారు, వాడేడి ఎక్కడున్నాడు?
బాస్ బాస్ నేను గౌరీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను బాస్, బాస్ నేను ఇక్కడే ఉన్నాను బాస్, వస్తున్నాను. ముగ్గురు ఇంకొకడేడి బాస్ గౌరీ వాళ్ళ ఇంటికి వస్తానన్నాడు కదా ఏడి, బాస్ ఎవరు రాలేదు బాస్. కొంప తీసి రాధా దగ్గరికి ఏమన్నా వెళ్ళాడా వీడి తింగర బుచ్చి? అరే దిగరా దిగరా బాస్, నేను రాధా దగ్గర కమ్మలు చూశాను బాస్. ఓకే తీసుకురా. ఎవరు ఎవరు ఎవరు? అరే తీసుకురమ్మంటే రాధా మీద నుంచి కాదురా, పక్క నుంచి వెళ్ళాలి. ఇద్దున్న అమ్మేలు కూర్చుందట, ఇంత తొందరగా తిని రండి వెళ్దాము. గౌరీ దొంగలు వచ్చినట్టున్నారు, లే గౌరీ లే లే. ఏంటి దొంగలు వచ్చారా?